ఈరోజు మనం పూర్ణ సంఖ్యలు వ్యవకలనం యొక్క ఉదాహరణలు చూస్తాము. క్విజ్ పోటీలో సరైన జవాబు ఇచ్చినప్పుడు ప్లస్ ఒకటి మరియు తప్పు సమాధానమిచ్చినప్పుడు మైనస్ ఒకటి ఇవ్వబడుతుంది. ఒకవేళ ఈ పోటీలో దినేష్కు 17 మార్కులు మరియు సమీర్కు -9 మార్కులు లభిస్తే ఈ పోటీలో దినేష్ ఎన్ని మార్కులతో విజయం సాధించాడు? దినేష్ ఎన్ని మార్కులతో గెలిచాడో తెలుసుకోవడానికి మనం అతని మార్కుల్లోంచి సమీర్ మార్కుల్ని తీసివేస్తాము. అంటే మనం 17 - -9 ఫలితాన్ని కనుగొనాలి. వీటి వ్యవకలనం ఎలా చెయ్యాలో మీరు చెప్పగలరా? ఆలోచించండి. మీరు సరిగ్గా ఊహించారు. మొదటగా మనం వ్యవకలనాన్ని సంకలనంలోకి మార్చాలి. ఇలా చేయడం వల్ల మొదటి సంఖ్య యథాతథంగా రాయబడుతుంది. తరువాత వ్యవకలన చిహ్నాన్ని మార్చి వీటి స్థానంలో ధనచిహ్నం ఉంచుతాము. మరల రెండవ సంఖ్య యొక్క సంకలిత విలోమం రాస్తాము. దీనికోసం మనం రెండవ సంఖ్య యొక్క చిహ్నాన్ని మారుస్తాము. ఇప్పుడు మనకు 17 + 9 యొక్క పరిణామం సులభంగా లభిస్తుంది. దీని ఫలితం 26 అవుతుంది. అంటే పోటీలో దినేష్ 26 మార్కులతో విజయం సాధించాడు. తదుపరి ఉదాహరణ. ఒక భవనంలో ఒక వ్యక్తి భూమితలం నుండి 2వ అంతస్తులో ఉన్నాడు. అతను భూమితలం కంటే క్రిందనున్న 3వ అంతస్తుకు వెళ్లాలంటే ఎన్ని అంతస్తులు కిందికి దిగాలి? మనం భూమితలం 0 అనుకుందాం. అప్పుడు భూమితలం కంటే పైన ఉన్న 2వ అంతస్తును +2తో సూచిస్తాము మరియు భూమితలం కంటే కిందనున్న 3వ అంతస్తుని -3తో సూచిస్తాము. అతను ఎన్నంతస్తులు కిందకి వెళ్లాలో కనుగొనడం కోసం మనం అతనున్న కొత్త స్థానం అంటే -3 నుండి పాత స్థానం అంటే +2ను తీసివేయాలి. ఇది సంఖ్యారేఖపై ఎలా సాధ్యమో మీరు చెప్పగలరా? ఆలోచించండి. పదండి, మేం చెప్తాము. అయితే ఇక్కడ వ్యవకలనం క్రియ అంటే సబ్ట్రాక్షన్ ఆపరేషన్. కాబట్టి మొదటగా మనం దీన్ని సంకలన క్రియగా అంటే అడిషన్ ఆపరేషన్గా మారుద్దాం. దీనికోసం మనం -3 + 2 యొక్క సంకలిత విలోమాన్ని -2కు కలుపుదాం. దీన్ని సాధించడానికి మనం పూర్ణ సంఖ్యలు యొక్క సంఖ్యారేఖను గీద్దాం. మొదటి సంఖ్య -3, కాబట్టి మనం 0 నుండి ఎడమవైపుకు 3 పదాలు కదులుతాము. రెండవ సంఖ్య -2 అవుతుంది, కాబట్టి -3 యొక్క ఎడమవైపుకు 2 పదాలు కదులుతాం. దీంతో మనం చేరుతాం -5 వద్దకు. ఋణ చిహ్నంతో మనకు తెలుస్తుంది అతను కిందకి వెళ్లాలని, మరియు 5 సంఖ్య అంతస్తుల సంఖ్యను సూచిస్తుంది. అందువల్ల నేలమట్టం కంటే పైన ఉన్న 2వ అంతస్తు నేలమట్టం కన్నా కిందనున్న 3వ అంతస్తుకు చేరడానికి 5 అంతస్తులు కిందకి వెళ్లాలి. ఈ విధంగా ఈరోజు మనం పూర్ణ సంఖ్యల వ్యవకలనం యొక్క ఉదాహరణలు చూశాము. తదుపరి వీడియోలో వాటికి సంబంధించిన అపోహలను మనం తొలగించుకుందాం.